మహా ఉన్నతుడైన యేసు ప్రభుల వారి ప్రశస్తమైన నామంలో ప్రభ మీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా మీరు చాలా గొప్ప దేవుడు స్వామి ఆలోచనకర్త ఆదరణకర్త ప్రభ మమ్మలను అత్యధికంగా దీవించుటకు మనసున్న దేవుడు ప్రభ నా తండ్రి నీ సన్నిధానంలో కూడి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు వేల వేలాది వేల వందనాలు ప్రభ వేలాది వేల స్తోత్రాలు నా సృష్టికర్తమైన దేవ నీ బంగారు పాదములను బట్టి నిన్ను స్థుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తున్నాను ప్రభ మీరు జాలి కలిగిన దేవుడు తండ్రి తైగలిగిన దేవుడయ్య దయచేసి మీరు కనికిరాన్ని చూపెట్టండి మహోన్నతుడా కనికిరాన్ని చూపెట్టండి సర్వశక్తిమంతుడా మీరు కనికిరాన్ని చూపెట్టండి మా ప్రియ నాయనా నీ పాదాలకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రియ ప్రభువు నీ పాదాలకు స్తోత్రాలు 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 ప్రియ రక్షక వందనాలు స్వామి నీకు స్తోత్రాలు ప్రభ ఎంతోమంది బిడ్డలు ప్రభ మీ దీవెనలు లేకుండా ఆశీర్వాదములు లేకుండా ఎంతో ప్రభ దూరంగా ఉంటున్నారు నష్టపోతూ కష్టపడుతున్నారు ఆ బిడ్డలను కనికరించి ప్రభ నీ దయగల హస్తములతో బిడ్డల్ని ఆదరించి బలపరచుమని ఏ సుప్రభల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి సోమవారం ద్వితీయోపదేశ కాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఉన్న దేవుని వాక్యములను నెమ్మదిగా మనం ధ్యానించుకుందాము ప్రియులార ప్రభు మనకు ఆజ్ఞాపించునటువంటి మాటలన్నింటిలో దేని విషయములోనూ కుడికి కానీ ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపక వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకోనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడని నీవు పైవాడవుగా ఉండువు కానీ క్రింది వాడవుగా ఉండవు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తాది ప్రియుల ప్రభుల వారు చెప్పిన ఈ శ్రేష్టమైన మాటల ప్రకారముగా మనల్ని దేవుడు పైవాడుగా ఉంచాలని ఆశ మనం ఎప్పుడూ క్రిందివాడుగా ఉండకూడదని ప్రభుల వారి ఆశ అయితే అన్య దేవతలను అనుసరింపక వాటిని పూజింపక ఎవడు కూడాను అన్న దేవతలను అనుసరించి నడుచుకొని వలనని నడుచుకొనకూడదని దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారముగా మనము జీవించినట్లయితే ఆ కృపగలిగిన దేవుడు నిన్ను పైవాణిగా ఉంచుతాడు క్రిందివాణివిగా ఉండవు తలగా నిన్నుంచుతాడు తోకగా నిన్నుంచడు అన్ని విషయములలో నిన్ను ఉన్నతముగాను ఘనముగాను ప్రభుల వారు నిన్ను ఏర్పాటు చేసి ఆ రీతిగా నీ కాలం అంతా నడవటానికి మహోన్నతుడైన దేవుడు కృప చూపెడతాడు తరువాత పదిహేనవ వచనములో నేడు నీ కాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యహోవాన్ సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును ఫ్రీలరా గమనించాలి ఇంతవరకు పద్నాలుగవ వచనం వరకు ఆశీర్వాదములను కూర్చి మనం విన్నాం ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడని అదే సమయంలో పదహైదవ వచనము నుండి దేవుడు మనకు శాపములు కూడా ఇస్తాడని ఎప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనాలను ఎప్పుడు ప్రభు సెలవిచ్చిన మాట వినకుండా ఉంటాము అప్పుడు శాపములన్నీ కూడా మనకు వస్తాయి పట్టణంలో నీవు శపించబడతావు పొలంలో నీవు శపించబడతావు నీవు నీ గంపయు పిండి పిసుకుని శపింపబడును అని చెప్పాడు అంటే ప్రభుల వారు ఆశీర్వాదానికి ప్రతిగా దేవుడు ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనము జాగ్రత్తగా విని నడుచుకుంటే దేనిని ఆశీర్వదిస్తానని ప్రభు సెలవిచ్చాడో ఆ రీతిగా మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవకపోయినట్లయితే దాన్ని శాపంగా మారుస్తానని చెప్పాడు ప్రియులరా గమనించాలి పట్టణంలో నీవు శపించబడతావు పొలములో శపించబడతావు తరువాత గంపయు పిండి పిసుకు తొట్టియు శింపబడును నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు గొర్రె మేకల మందలు శపించబడతాయి అని చెప్పాడు ప్రియులరా నీ గర్భఫలము భూఫలము ఈ విషయంలో గమనించాలి చాలామంది సంతానము శాపగ్రస్తముగా చాలామంది భూమి శాపగ్రస్తముగా ఏదో బ్రతకాలని చేయాలని ఆశ కానీ భూమి మీద వారి పనులన్నీ కూడాను శాపగ్రస్తమైనవిగా మారిపోతాయి ఈ ఆవులు గొర్రెలు మేక మందలు శపించబడతాయి నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపించబడతావు వెలుపలికి వచ్చినప్పుడు కూడా శపించబడతావు నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయు నీవు చేయబూనుకునిన కార్యములన్నిటి విషయంలో యహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును అని ప్రభు చెప్తున్నాడు ప్రీలారా గమనించాలి ప్రభుల వారిని విడిచిపెట్టి దుష్కార్యము చేత నీవు హతము చేయబడి అంటాడు చాలా పర్యాయాలు మనము ప్రభుల వారిని విడిచిపెట్టి చెడు కార్యాలు చేస్తూ ఉంటాం మంచి కార్యాలు చేయటానికి మనకు మనస్సు రాదు మనం చేసేటటువంటి ఆ చెడు కార్యముల ద్వారా ఇబ్బంది పాలవుతూ ఉంటాం దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఫ్రీలరా మనము శపించబడ్డమే కాదు లోపలికి వచ్చినప్పుడు శపించబడతాం వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా శపించబడతాం ప్రభుల వారిని విడిచిపెట్టి దుష్కార్యముల చేత హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబోనుకోను కార్యములన్నింటి విషయంలోనూ ఎహోవ శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పిస్తాడు నీవు స్వాధీనపరచుకొనబో ఉద్దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింప చేయి వరకు ఎహోవా తెగులు నిన్ను వెంటాడుతూ ఉంటుంది ఎహోవ క్షయరోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహాతాపము చేతను ఖడ్గము చేతను కంకీ కాటుక చేతను బూజు చేతను నిన్ను కొట్టును అని వాక్యము సెలవిస్తది ప్రియుల దేవుని వాక్యములో చెప్పబడిన రీతిగా దేవుడు మనము స్వాధీనపరుచుకొనవలసినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని కూడా మనకు దూరం చేస్తాడు దేవుని యొక్క తెగులు మనల్ని వెంటాడుతూ వస్తుంది రోగాలు మన చుట్టూనే ఉంటాయి మన మన ఇంట్లోనే తరువాత మన పంటలో కాటుక చేతను మన ఇంటిలో బూజు చేతను నిన్ను కొట్టును అని వాక్యం సెలవిస్తుంది కొన్ని గృహములలో బోజు ఎక్కువ పడుతూ ఉంటుంది ప్రియులరా అది దేవుని యొక్క శాపమని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును నీ తలపైని ఆకాశము ఎత్తడి వలె ఉంటుంది నీ క్రిందనున్న నేల వలె ఉంటుంది యహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు ఏడు మార్గములుగా వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నింటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడతావు అని చెప్పాడు ఈరోజున చాలామంది జీవితాలలో ఇవే జరుగుతూ ఉన్నాయి ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు పంటలు పండడం లేదు వారి జీవితంలో వర్షాలు లేక బుగ్గి తరువాత ధూళి ఇవన్నీ కూడా వారికి మిగల్చబడుతూ ఉన్నాయి వాళ్ళు నశించే వరకు ఆకాశం నుండి ఏది కూడా వారి మీదికి రాదు ఎహోవా శత్రువుల ఎదుట వారిని ఓడిస్తాడు శత్రువు ఒక మార్గం గుండా వస్తే వీరు ఏడు మార్గములకుండా పారిపోతారు ఇటు అటు చదరిపోతారు నీ కళేభరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును వాటిని బెదిరించుబాడు ఎవడను ఉండడని వాక్యము సెలవిస్తుంది ప్రియులరా వాక్యంలో చెప్పబడిన రీతిగా మనము వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రియులరా ఈ రీతిగా శాపములన్నీ కూడా మన మీదకి వచ్చునని వాక్యము సెలవిస్తుంది దేవుని తోడ్పాటు మనము కలిగి ఈ శాపముల నుండి Wir bitten alle, mukaka. Amen, Amen. <coughs>